తమ భూములు తీసుకొని డబ్బు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని పలువురు రైతులు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ పల్లె తన కంపెనీల పేరట చేసుకున్న రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు బాధిత రైతులు అనంతపురం ప్రెస్ క్లబ్కు చేరుకుని తమ గోడును వినిపించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భూములను తీసుకొని డబ్బు చెల్లించకుండా అన్యాయం చేస్తున్నాడని వాపోయారు. రుద్రంపేట ఆలమూరు రోడ్డు పెనుకొండ కియా పరిశ్రమకు కిలోమీటర్ దూరంలో ఉన్న భూముల వ్యవహారం రైతులు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి మధ్య తారాస్థాయికి చేరుతోంది. నా పేరు కె రామ్మోహన్. కదిరి తాలూకా కదిరి దగ్గర పల్లె రామిరెడ్డి పల్లె నాది. నేను 2018లో సెప్టెంబర్ 6వ తేదీన పల్లె రఘునాథ రెడ్డి కంపెనీకి సంబంధించి గ్లోబల్ ఆర్టికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో 19 ఎకరాల 38 సెంట్లు సెప్టెంబర్ 6వ తేదీన నాకు రిజిస్టర్ చేయించడం జరిగింది. సెప్టెంబర్ 6వ తేదీ రిజిస్టర్ చేయించడం జరిగింది. ఆ తర్వాత 28 లక్షల 30 వేలు పల్లె రఘునాథ్ రెడ్డి అకౌంట్కు కంపెనీ అకౌంట్కు జమ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 6 నెలల నుంచి ఆ భూమి మళ్ళీ ఈ కియా ఫ్యాక్టరీ వలన విలువ పెరిగిందని చెప్పేసి ఎటు తిరిగి నీ భూమి మళ్ళీ నాకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇచ్చేకి కాదు అని నన్ను నానా ఇబ్బందులు పెట్టి మా ఊరికి వచ్చి మనుషులు పంపించి కూడా నన్ను చెప్పించి పెద్దవాళ్ళతో ఎందుకు మీరు చిన్నోళ్ళు ఏం చేయగలరు మీరు అది ఇది అని చెప్పి అతనితోనే కొని అతనే మళ్ళీ ఇప్పుడు నా భూమి నాకే కావాలి అని చెప్పి మీరు ఏమి చేయలేరు నన్ను. మీ రికార్డులన్నీ ఆల్రెడీగా నా తాన 1B కానీ పాస్బుక్ కానీ ఆన్లైన్లో కానీ ఎవ్రీథింగ్ రికార్డెడ్గా ఉన్నాయి, కానీ మీరు ఏమి చేయలేరు. మీరు నన్ను ఢీకొట్టలేరు. మీరెంత ఆఫ్టర్ బీసీలు మీరు ఎంత మీరు అని చెప్పేసి నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. కొని మళ్ళీ వేరే కంపెనీకి అమ్మినాను. కంపెనీకి అమ్మింటే కూడా ఆ రఘునాథ్ రెడ్డి గారు కంపెనీ వాళ్ళని బెదిరేయడము, బెదిరించి అక్కడంతా ఇచ్చేసి నానా గురి చేస్తున్నాడు. వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి మా ఇంట్లో చుట్టుకొని తిరుగుతున్నారు, నువ్వేమయ్యా ఇట్లా చేసినానని. ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని. ఏదో చేసి మీరైనా ఏదో ఒకటి చేసి మాకు మీడియా ముందు వచ్చి చెప్పుకుంటున్నాము. ఏదో ఐటీ దాడులు జరిపి ఆయన మీద ఏదో చేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్ మమ్మల్ని. ఎస్పీ దగ్గరికి ఆయన ఏమంటాడంటే సార్, ఈయన రఘునాథ్ రెడ్డి ఎవరి దగ్గర పోతా పో, మా డీజీపీ ఉన్నాడు, మా వాళ్ళు ఉన్నారు, ఇల్లు ఉన్నారు అని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి చాలా గురి చేస్తున్నాడు సార్ మమ్మల్ని. మీరు ఏదో నాది 9 ఎకరాలు సార్, నాది 9 ఎకరాలు కంపెనీకి అమ్ముకున్నా సార్. నేను బెరిషీట్లు అన్నీ మొత్తం ఎత్తుకొని పోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టినాడు. అప్పుడు కూడా పోయి నేను కేసు పెట్టినా ఎక్కడ కియో దగ్గర. కేసు పెట్టింటే కూడా వాళ్ళు తీసుకోలే కియో దగ్గర. అయ్యా నా ఫోన్ చేసి ఎట్ట తీసుకుంటావు అట్లా ఎట్లా వాళ్ళు అధికారంలో ఉన్నాడు సార్. అప్పుడు కూడా చేసింటే ఆయన తీసుకోలే కేసు, వాళ్ళు తీసుకోకుండా ఎట్లా కావాలంటే అట్లా ఇబ్బంది పెడుతున్నాడు సార్ మమ్మల్ని. మీరు దాన్ని ఏమేమి చేస్తారో మీరే చేయాలి సార్ మాకు న్యాయం.